శ్రీరామ జననమైంది. అక్కడ వాళ్ళందరికీ కూడా నలుగురు కుమారులు జన్మించారు. ఈ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళ ఇద్దరి గురించి మనం చెప్పుకోకపోతే రామాయణమే లేదు. ముఖ్యంగా వశిష్ఠ మహర్షి వారిని గురించి చెప్పుకోకపోతే రామాయణం అనేటువంటిది లేదు. వశిష్ఠ మహర్షి గనక రామాయణంలో గనక లేకపోతే అసలు రాముడు దాకా కూడా ఆ వంశం అభివృద్ధి చెందేది కాదు. దిలీప మహారాజు దగ్గరే ఆగిపోయి ఉండేది. దిలీప మహారాజు దగ్గరే ఆగిపోతే వంశం రాముడు ఎక్కడ పుడతాడు? కనుక రాముడు దాకా ఈ యొక్క వంశాన్ని లవకుశుల దాకా వచ్చేటువంటి దానికా మనకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. దిలీప మహారాజుకి సంతానాన్ని ఆయన కామధేనువుని ఆరాధన చేయించి దిలీప మహారాజు చేత ఆయనకి సంతానం కలిగజించేటట్టుగా చేసినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అంత గొప్ప విశేషాలు ఉన్నాయి. వశిష్ఠుడు లేనిదే రామాయణం లేదు. ఇది చాలా గొప్ప విషయం, మనకు అందరికీ తెలిసిందైనా మరొక్కమారు చెప్పుకుంటున్నాం. అది ఎట్లాగో ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠుడు లేనిదే రామాయణం లేదు అనే విషయాన్ని గురించి కూడా చెప్పుకుంటున్నాం. ప్రభుహితాన్ని, ముఖ్యంగా ప్రజాహితాన్ని, అన్నింటినీ మించి ధర్మ పరిరక్షణాన్ని జీవిత ఆదర్శంగా స్వీకరించి వేద విహిత మార్గంలో పయనిస్తూ పరమసాత్విక స్వభావంతో సమబుద్ధితో సర్వజన శ్రేయస్సును కాంక్షిస్తూ అత్యంత పవిత్రమైన జీవన విధానంతో అందరికీ ఆదర్శవంతుడైన గురువుగారు ఎవరట? బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. అందుచేతనే వారి ఉపదేశాలను, ఆదేశాలను ప్రజలే కాదు ప్రభువులు కూడా శిరసావహించారు. ఆ వంశం, సూర్య వంశస్థులందరూ కూడా శిరసావహించారు. అందుచేతనే ఆయనకు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఇక వశిష్ఠ మహర్షి వారి గురించి మన చాగయ్యన్నాడుగా, ఆయన ఏం చెప్పాడు చూద్దాం. శిష్యుడు మౌని వరిష్ఠుడు గొప్ప వశిష్ఠుడు హితుడు కాలేదా? రాముల వారిని ప్రార్థన చేస్తూ ఎంత రాని తనకెంత పోని ఆ కీర్తనలో అద్భుతమైన కీర్తన. దాంట్లో వశిష్ఠుడి గురించి చెప్పాడు త్యాగరాజస్వామి. ఏమన్నాడు? శిష్యుడు మౌని వరిష్ఠుడు గొప్ప వశిష్ఠుడు హితుడు కాలేదా? బ్రహ్మజ్ఞాని ఋషిశ్రేష్ఠుడు గొప్ప వశిష్ఠుడు హితుడు అనగా పురోహితుడై గురువై రాముడు ఎప్పుడో అవతరిస్తాడని తెలిసి ముందుగానే ఇక్ష్వాకురాజు కుటుంబమునకు చేరువై తన దివ్య దృష్టితో దిలీప మహారాజుకి కామధేను ఇచ్చిన శాపాన్ని తెలియబరిచి నందిని ధేనువుని ఆరాధింపజేసి సంతానవంతునిగా చేసి రఘువంశాన్ని నిలబెట్టిన మహోదాత్త మహర్షి వశిష్ఠ మహర్షి. చూసారా ఎంత గొప్ప విశేషం ఉందో వశిష్ఠుడు. దిలీప మహారాజు దగ్గర వశిష్ఠుడు అంటే శిష్యుడు మౌని వరిష్ఠుడు గొప్ప వశిష్ఠుడు హితుడు కాలేదా అన్నాడు త్యాగరాజస్వామి. అంటే ఏంటి రామా, నువ్వు తర్వాత తర్వాత కాలంలో ఈ సూర్యవంశంలో జన్మిస్తావు అని తెలుసుకుని, సూర్యవంశంలో అవతరించబోతున్నావు అని తెలుసుకొని వశిష్ఠ మహర్షి వారు ముందుగానే చాలా వేల సంవత్సరాలకి ముందే ఆ సూర్యవంశంలో ఆయన వచ్చేసాడయ్యా, ఆ వంశంలో వాళ్ళందరికీ కూడా గురువుగా చేరాడు, మీ తాతలకి ముత్తాతలు అందరి దగ్గర నుంచే ఉన్నాడు ఆయన, అటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అలా అందరికీ ఆయన యొక్క ఆ తపోధనాన్ని ఇక్ష్వాకు వంశానికి అందించాడు, మీ సూర్యవంశానికి అందించాడు. ఆయన యొక్క అండదండల మూలంగానే సూర్యవంశం ఈ విధంగా అభివృద్ధి చెందింది అని అంటున్నాడు చాగయ్య. ఇంకేమంటున్నాడు? శిష్యుడు మౌని వరిష్ఠుడు గొప్ప వశిష్ఠుడు హితుడు కాలేదా? నీకోసమే ఆయన ముందుగానే జన్మించాడు, నీకు హితుడుగా ఉన్నాడు కదయ్యా రాముల వారు. రాముల వారికి ఎప్పుడు కూడా వశిష్ఠుడే చెప్పాడు, దశరథ మహారాజుకి వశిష్ఠుడే చెప్పాడు. ఏది ధర్మ సందేహం వచ్చినప్పటికీ కూడా ఇక్ష్వాకు వంశరాజులు అందరూ కూడా వశిష్ఠుడిని అడిగేవారు. అడిగి ఏమిటి, ఇదిగో ఇది ధర్మ సంకటం, ఇప్పుడు తీర్పు ఏమి మీరు చెప్పండి, మీరు చెప్తే మేము శిరసావహిస్తాం గురువుగారు అని చెప్పనని ఆయన చెప్పిందే వేదంగా తీసుకున్నారు. అటువంటి స్థానం గొప్పది వశిష్ఠుడిది. అంటే పరిపాలించేటువంటిది దశరథ మహారాజో, రఘు మహారాజో, ఎవరైనా కానివ్వండి, దిలీప మహారాజో కానివ్వండి, మొత్తం దాని వెనకాల ఒక గురువుగా, ఒక పురోహితుడుగా, ఆ రాజ్య వంశాన్ని అంతటినీ కూడా ఒక ధర్మపదంలో నడిపించటానటువంటి యొక్క
మౌని వరిష్ఠుడు వశిష్ఠ మహర్షి. ఇది గొప్ప విషయం రామాయణంలో. రామాయణం వశిష్ఠ మహర్షి లేకపోతే రామాయణం లేదు. దిలీప మహారాజుకి అంతవరకు వచ్చింది వంశం. తర్వాత దశరథుడు వీళ్ళందరూ కూడా పుట్టాలి, కానీ దిలీప మహారాజు దగ్గరే ఆగిపోతేట. కానీ ఆగిపోయింది. దిలీప మహారాజుకి ఆయన సుదక్షిణ వాళ్ళిద్దరికీ కూడా సంతానం కలగల. ఎందుకని కలగలేదు అని అనుకున్నారు అంటే, అప్పుడు వశిష్ఠ మహర్షి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, గురుగారు మాకు సంతానం కలగలేదు, ఇది దీనికి ఏదో మీకు తెలుస్తుంది దివ్య దృష్టితోటి అని ప్రార్థన చేస్తే, వశిష్ఠుడు దివ్య ఆ జ్ఞాన దృష్టితోటి చూసి, నాయనా నువ్వు దేవలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కామధేనువుని చూడకుండా వచ్చేసేసావు, నీ పని మీద కిందకు వచ్చేసావు భూలోకానికి. కామధేనువు నీకు శాపం ఇచ్చిందయ్యా, సంతానం నీకు కలగకుండా ఉండుగాక అని చెప్పని, సంతానహీనుడు అవుతావు అని చెప్పనని శాపమిచ్చింది. ఆ శాపం నీకేమిటంటే ఏనుగుల యొక్క ఐరావతం అప్పుడే ఘీంకారం చేస్తోంది. ఆ ఘీంకార శబ్దంతో నీకు కామధేనువు ఇచ్చినటువంటి యొక్క శాపం నీకు వినపడలేదయ్యా, ఇది దాంట్లో ఉండేటువంటిది. అయితే నువ్వు అయ్యా గురువుగారు మరి ఏం చేయమంటారు, మీరే మాకు గురువులు కదా, మా వంశం అంతటికీ కూడా మీరే గురువులు, మీరే చెప్తే అది మేము చేస్తామండి, శిరసావహిస్తాము అని అన్నారు. అంటే అప్పుడు వశిష్ఠుడు నందినీ ధేనువుని ఏదైనా ఒకటేనని చెప్పనని, నందినీ ధేనువుని సేవ చెయ్యి అని చెప్పని అన్నారు. అప్పుడు రాజ్యం అంతా కూడా పక్కన పెట్టేసి దిలీప మహారాజు ఈ నందినీ ధేనువు దగ్గరే ఉండి ఆశ్రమంలో ఉండి చక్కగా ఆ ధేనువుకి సేవ చేశాడు. ఇంకా చాలా కథ ఉన్నది దానికి. ఆ విధంగా నందినీ ధేనువు ప్రార్థన చేయగా చేయగా కొన్ని చాలా పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షల్లో కూడా నెగ్గాడు అతను. చివరికి ఆవిడ సంతోషించి, నీకు సంతానాన్ని కలుగుతుంది, నా పాలు తీసుకో, నీకు సంతానం కలుగుతారని చెప్పనంటే కూడా వశిష్ఠ మహర్షి వారు మనకి నీ పాలు మొట్టమొదటిగా నీ దూడ తీసుకోవాలి, తర్వాత వశిష్ఠ మహర్షి వారి యొక్క అనుజ్ఞ అవ్వాలి, అప్పుడు నేను తీసుకుంటానమ్మా, నువ్వు తీసుకోమన్నంత మాత్రాన నేను తీసుకోను అన్న ధర్మప్రభు దిలీప మహారాజు. అప్పుడు వశిష్ఠ మహర్షి వారు కూడా ఆజ్ఞ ఇస్తే తీసుకుని ఆ పాలన తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పాయసం చేసుకుని ఇద్దరు కూడా తీసుకున్నారు, సుదక్షిణాదేవి ఈ యొక్క దిలీప మహారాజు. అప్పుడు వారికి తర్వాత సంతానం కలిగింది. చూసారా, ఈ వశిష్ఠ మహర్షి వారు లేకపోతే, ఆ వంశంలో మొదట్లోనే గురువుగా ఉండకపోతే ఆ యొక్క రామాయణం, ఆ ఇక్ష్వాకు వంశం ఉందే దిలీప మహారాజు దగ్గరే ఆగిపోయేది. రాముడు దశరథుడు లేడు, రాముడు లేడు. కనుక ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, అటువంటి ధర్మాత్ముడైనటువంటి బ్రహ్మర్షి అయినటువంటి యొక్క మహర్షి వశిష్ఠ మహర్షి వారి గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఆ విధంగా ఈ యొక్క సూర్య వంశాన్ని నిలబెట్టినటువంటి యొక్క మహానుభావుడు వశిష్ఠ మహర్షి వారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అంటే పుత్రకామేష్టి యాగం చేశారు కదా, పుత్రకామేష్టి యాగం చేస్తే అంటే ముగ్గురు భార్యలు ఉన్నా కానీ ఆయన సంతానం కలగలేదు, అందువలన పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యజ్ఞం చేసింటే ఆ పాయసం ఇచ్చారు. సరే వాళ్ళందరికీ కూడా ముగ్గురు భార్యలకి కూడా పంచిపెట్టాడు. ఆ వారికి అపవారికి రామ లక్ష్మణ భరత శత్రుని కౌశల్యాదేవి కుటుండవాడు రాముడు. ఇది లక్ష్మణ భరత శత్రుఘ్నం. ఆయా పేర్లను కూడా నిర్ణయించినటువంటి యొక్క మహానుభావుడు వశిష్ఠ మహర్షి. రాముడు శ్రీరామచంద్రుడు అని రాముడికి పేరు పెట్టినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అలాగే భరతుడికి భరతుడు అనే పేరు, శత్రుఘ్నుడికి శత్రుఘ్నుడు అనే పేరు, లక్ష్మణుడికి లక్ష్మణుడు అనే పేరు. పేర్లు కూడా ఆయనే పెట్టాడు వశిష్ఠ మహర్షి. ఆ నామకరణ మహోత్సవం జరిపించిన వశిష్ఠుడు ఆ పెట్టినటువంటి పేరు రామ. ఇందాక మనం చెప్పుకున్నాం రామ అంటే అది శివకేశవులకు భేదం లేనటువంటి ఆ అష్టాక్షరి మంత్రంలో నుంచి, తర్వాత శివ పంచాక్షరి మంత్రంలో నుంచి రెండింటినీ తీసుకుని రామ అనేటువంటి యొక్క పేరు తారక మంత్రంగా ఉండాలి అని వశిష్ఠ మహర్షి రామ అనేటువంటి పేరు పెట్టాడు. అంత గొప్పవాడు వశిష్ఠుడు. ఆ రామనామే జగత్ ప్రసిద్ధమైంది, తారక మంత్రంగా నిలిచింది. రామ లక్ష్మణులకు విశేషించి శ్రీరామునికి శస్త్రాస్త్ర విద్యలతో పాటు సమస్త విద్యలను కూడా నేర్పినటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క గురువు వశిష్ఠ మహర్షి. ఇది ఎందుకని సాత్వికమైనటువంటి యొక్క గురువు అని నొక్కి వక్కాణించి మనం చెప్పుకుంటున్నాము అంటే,
గురువు గారిని బట్టే ఆ శిష్యుడి యొక్క విశేషాలు ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు ఏ గురువు దగ్గర అయితే మనం నేర్చుకుంటామో ఆ గురువు గారి యొక్క విశేషాలతోటే మనలో ఉండే కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోతాయి ఆ చిన్నప్పుడే. అటువంటి అభిప్రాయాలు కలిగినప్పుడే మన జీవితం కూడా ఆనందమయంగా అయిపోతూ ఉంటుంది. అది దీంట్లో ఉండే విశేషం. కనుక సాత్వికమైనటువంటి యొక్క గురువు దగ్గర నేర్చుకున్నాడు విద్యలన్నీ కూడా రాముడు. కనుక అతని యొక్క తత్వం, ఆయన ఆలోచన సరళి, ఆ భావాలు అన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంటాయి. అంటే పవిత్రమైనటువంటి యొక్క భావాలు కలిగి ఉంటాడు శ్రీరామచంద్రుడు. అలాగే సాత్వికమైనటువంటి యొక్క సాధన ఉంటుంది శ్రీరామచంద్రుడికి. అలాగే దాని ఈ రెంటి మూలంగా నిర్మలమైనటువంటి యొక్క హృదయం ఉంటుంది. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల మనస్సు ఎప్పుడైతే ఉంటాయో నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు ఉంటుంది రామచంద్రుడికి. ఇది అన్నీ ఎందుకు ఎలా వచ్చినాయి? ఆ గురువు యొక్క అనుగ్రహం వలన. ఆ గురువు చెప్పాడు, గురువు సాత్వికుడు కాబట్టి వీళ్ళకి కూడా సాత్విక, ఈయనకి కూడా సాత్వికమైన భావాలు వచ్చినాయి. అది మనం గొప్ప విశేషంగా చెప్పుకోవాల్సినటువంటిది. అలా విద్యను అన్నింటినీ కూడా వాడు నేర్చుకుని, అంటే పెద్ద పెద్ద ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి యొక్క విశేషాలకి దీనికి కొంత సామీప్యం ఉంది. అంటే పెద్ద పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ కూడా అనేక రకాలైన విషయాలు కనిపెట్టారనుకోండి, ఆ విషయాలు కనిపెట్టినటువంటి వాళ్ళకి వాళ్ళల్లో కనుక సహృదయత ఉంటే ఆ సహృదయంతో అది మానవాళికి ఉపయోగించడానికి, అంటే మానవ జీవితాన్ని వికసింపజేయటానికి వాళ్ళ విజ్ఞాన శాస్త్రాన్ని ఉపకరిస్తారు. అంటే ఇప్పుడు శాటిలైట్స్ అన్నీ పంపించారనుకోండి, ఆకాశంలోకి పృథ్వీ పైన పంపించారు, ఆ పంపిస్తే దాని నుంచి ఇక్కడ కింద జరుగుతున్నటువంటి యొక్క విశేషాలన్నీ కూడా కనుక్కుని మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టుగా శాస్త్రవేత్తల యొక్క విజ్ఞానాన్ని మనకి ఉపయోగించేటట్టుగా చేస్తున్నారు. కానీ అదే యొక్క దీన్ని అణుబాంబులు కూడా కొన్ని తయారు చేశారనుకోండి, ఆ శాస్త్ర విజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగపడుతుంది. అది అది తేడా. కానీ రామచంద్రుడు గురువుకి, గురువు నేర్పినటువంటి గురువు ఉన్నాడే, చాలా శాంతమైనటువంటిది, ప్రజారంజకంగా పరిపాలన చేయటం కోసం అని చెప్పినని, ప్రజలకి హితంగా ఉండేటట్టుగా ఉండేటట్టుగాను ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఆయన ఉండేటట్టుగా సాత్వికమైనటువంటి యొక్క ఆలోచనల్ని, పవిత్ర భావనల్ని ఇచ్చాడు ఆ గురువుగారు. అందుకు మనం రామచంద్రుడికి ఉండేటువంటి యొక్క రామతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆశీస్సులే మనకు ఉండాలి. ఆ ఆశీస్సులు, ఆ సాత్విక గుణమే, ఆ బ్రహ్మర్షిత్వమే రాముల వారికి ఇంత ప్రశస్తిని తీసుకొచ్చి పెట్టింది.